మామిడి ఆమ్చూర్ అతిపెద్ద మార్కెట్ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ఇక్కడ నుండి ఆదిలాబాద్ అదేవిధంగా జగిత్యాల మెదక్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఆమ్చూర్ రైతులు ఇక్కడికి మార్కెట్కు తీసుకొస్తుంటారు వారి అసలు ఆమ్చూర్ అకాల వర్షాల వల్ల మామిడి పనులు కింద రాలిపోయి దానికి సంబంధించి ఆమ్చూర్గా తయారు చేశారు ఇక్కడ రైతులు ఉన్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని దానికి సంబంధించి అడుగుదాం చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏమిది మీ కష్టం ఏంది ఆడికెళ్ళి అది ఆడ దారం చేసుకొని ఇక రాలగొట్టుకొని కంకర చేసి అమ్ముతున్నాం ఇక అమ్ముతున్నాం కానీ ఇక పెద్ద మనిషి ఒక తార ఆడిపోయాడు ఎన్ని చెట్లు వస్తే ఎంత క్వింటాల్ అవుతుంది పచ్చట్లు పోయాలి పచ్చట్లు పోతే ఇక తరగాలి తరిగి దాన్ని ఎండబెట్టుకొని తీసుకొస్తే ఇక ఇది ఒక క్వింటల్ 2 క్వింటల్ దాకా ఎన్ని రోజులు ఎండబెట్టాలా ఏం చేయాలా ఎట్లా చేయాలా ఇక ఆ సంగతి మరో రైతు ఉన్నారు అడుగుదాం చెప్పండి మీరు ఇది మామిడి దీనికి ఆమ్చూరు సంబంధించి మామిడికాయలు కోస్తారు ఎన్ని చెట్లు కోస్తే ఎంత అవుతుంది ఎన్ని రోజులు ఎండాలా 3 దినాలు ఎండాలి మొన్న నాలుగు దినాల తర్వాత ఈ మామిడికాయ ఇది పోతుంది మామిడికాయలు పట్టుకుంటే అగ్గి పీరం ఉన్నాయి ఎట్లున్నాయి మస్తు పీరమెత్తులు 3 చెట్లు కొట్టుకుంటే క్వింటల్ దగ్గర ఇంటర్ దగ్గర అవుతుంది తర్వాత సంగతి అదే ఎట్లా క్వింటల్ ఉన్నది మార్కెట్లో ధర మార్కెట్లో ధర సంగతి తీసుకొస్తే మాకు ఎట్లా క్వింటల్ అన్నది అది ఎట్లా తెలుస్తుంది ఇంతకుముందు ఎట్లా ఉండే ఏం కథ ఇంతకుముందు ఉండే 28 25 23 దాకా ఉండే మీకు ఎంత కావాలి ఇప్పుడు అట్లా లేదు ఈ వానలు కొట్టి ఖరాబ్ అయిపోయింది అంత ఇప్పుడు మీరు చెప్పండి ఎంత ఒక క్వింటాల్ ధర ఏముండాలా ఎట్లా ఉంటే మీకు లాభం ఉంటుంది మామూలుగా కాయ దాదాపు అంటే ఒక 10 వేల మినిమం కొడితే ఒక క్వింటాల్ మాలు వెళ్తుంది చెట్లు కొట్టి ఉంటుంది చెట్టు పెద్ద చెట్టు అయితే మాలు వెళ్తుంది ఈ తాప మొత్తం రాళ్ల వర్షం గాలి పురాగా నష్టపరియానమైన ఏమన్నా సాయం చేస్తే మేము ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాము సరే మీకు ఈ కంకర ఎట్లా క్వింటాల్ ఉంటే లాభం ఉంటుంది మీకు ఏం ధర ఉంటే బాగుంటుంది ఇక ఎట్లా ఉంటుంది అంటే ఈ దినం బట్టి 30 దాకా ఉంటేనే ఏమన్నా మాకు కూలి పడుతుంది కానీ లేదు 30 35 ఉండాలి ఉంటేనే ఏమన్నా ఇంత మాకు ఇంత కైకులు దొరుకుతుంది లేకపోతే ఇప్పుడు ఏమున్నాయి కదా 18 19 20 లోపే ఉంది ఈ మాలు కానీ ఏదో మెరుగైన మాలు 20 అమ్ముతుంది కానీ 20 లోపే 18 19 అంటే 15 16 16 నుంచి చెప్పండి ఎవరు నుండి వచ్చారు మేము గుండారం నుంచి వచ్చినాము గుండారం నుంచి వచ్చినాము చెట్లు ఏదో 10 వేలు 5 వేలు పట్టుకున్నాము చెట్లు కాయ రాలిపోయింది మొత్తం మొన్న గాలి వానకు రాలిపోయినా కానీ ఏదో పట్టుకున్నందుకు కొట్టుకురావాలి మాట పోదని తీసుకొచ్చినాము తీసుకొచ్చి కోస్తే అది క్వింటల్ కంకర అయితే లేదు 25 వేల చెట్లు కోస్తే క్వింటల్ కంకర అయితే లేదు అప్పుడు ఏం చేయాలి మొత్తం లాస్ అయిపోతున్నాం ఈసారి అంటే ఎట్లా ఉండాలి ధర ఏముండాలి 35 వేలు ఉంటే మాకు గిట్టుబట్టు అవుతుంది మరికొంతమంది రైతులు ఉన్నారు అసలు వారు వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని దానికి సంబంధించి ఇక్కడ రైతులు ఉన్నారు అసలు ఈ నిజామాబాద్ మార్కెట్ అతిపెద్ద మార్కెట్ కంకర తీసుకురావడానికి కంకర అమ్మడానికి దీనికంటే మామిడి టంకర అమ్మడం వల్ల దీన్ని ఇతర దేశాలకు ఏదైతే చింతపండు ఏదైతే ఉపయోగిస్తారో అదే రకంగా ఇతర దేశాల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు దీంతో నిజామాబాద్ జిల్లాలో మరికొంతమంది రైతులు ఉన్నారు వారిని అడుగుదాం అసలు చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏ ఊరు నుండి వచ్చారు మీరు అంటే ఎందుకు వచ్చావు బండి దగ్గర కిరాయి వచ్చిన ఏంది అంటే ఏం తీసుకొచ్చిన ఇక్కడ కిరాయి ఆమ్చూర్ ఎట్లా ఉంది బాగుంది అంటే నువ్వు ఎన్ని సంచులు తెచ్చినావు కిరాయి 20 సంచులు తెచ్చిన ఏ ఊరు నుండి నిజామాబాద్ ఇది వాన్స్వాడ్ నుంచి 20 సంచులు తెస్తే ఎన్ని రైతులు ఎంతమంది రైతులు వచ్చారు ఇక్కడికి ఒక 7 వచ్చారు ఎట్లా కిరాయి తీసుకున్నాను కిరాయి 2 వేలు తీసుకున్నాను వాళ్ళకి ఏంత అంటే వాళ్ళకి ఏమైనా పడతలు ఉందా ఇక్కడ దాకా వస్తే ఏసారి ఏం పడతలు లేదు ఎందుకంటే వర్షాలు పడి చెట్టు మీదనే ఇది పురుగు అయి పండ అయి పడిపోవడం తోటల వల్ల ఏం లాభం లేదు ఈసారి మాంస సీజన్లో ఎందుకంటే వర్షాలు వడుట్ల చాలా నష్టపోయారు దానివల్ల ఏమో గిట్టుబాటు లేదు కాకపోతే ఈసారి రేటు బాగా ఎక్కువ ఉంటే ఇంతకుముందు 18 15 10 20 దాకా పోయింది ఇంకేమైనా ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చూసుకోవచ్చు ఇక్కడ రైతులు మాత్రం మామిడి కొంతమంది అయితే డ్రైవర్గా నేను సంచులు వేసుకొచ్చాను దానికి సంబంధించి ఒక 20 బ్యాగులు వేసుకొచ్చాను అందులో 7 8 మంది రైతులు వచ్చారు ఈసారి అకాల వర్షం వల్ల పూర్తిగా పంట మామిడి పంట దెబ్బతింది దానివల్ల మేము పూర్తిగా రైతులు నష్టపోయారు గతంలో 18 వేల రూపాయల క్వింటల్ ఉండే కానీ ఇప్పుడు మాత్రం 30 35 వేల క్వింటాలు వస్తే లాభం ఉంటుందని చెప్పి రైతులు చెప్తున్నారు మరోవైపు ఈ నిజామాబాద్ జిల్లా మార్కెట్కి మెదక్ అదేవిధంగా జగిత్యాల జిల్లాల నుండి అతి ఎక్కువగా రైతులు వస్తుంటారు వారికి మేమైతే పంట
ఒక 10 చెట్లు కోస్తే మాత్రం కింటాలు రావడం లేదు, దీనివల్ల పూర్తిగా నష్టపోతున్నాం. ఒక్కో చెట్టు పట్టుకోవాలంటే మాకు 10,000 రూపాయలు తీసుకుంటున్నాం, దానివల్ల మేము కింటా 3 చెట్లు కోస్తే 30,000 అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి కూలీ నాలి అంతా ఎండబెట్టి చేసేసరికి మాకు పూర్తిగా ఉల్టా నష్టపోతున్నాం అని చెప్పి ఇక్కడ ఆమ్చూర్ రైతులు అంటున్నారు. దీనికి అందరికి ప్రభుత్వము ఇకనైనా స్పందించి ఆమ్చూర్ రైతులకు ఏదైతే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పండే ఈ తీసుకొచ్చే ఈ ఆమ్చూరు దీనికి ఇతర దేశాలకు అదేవిధంగా దుబాయ్ అమెరికా లాంటి దేశాలకు కూడా ఇక్కడ ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మాకు సరైన ధర వస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఆమ్చూర్ రైతులు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.